కొత్తబుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్లో 25 లక్షలతో నూతనంగా చేపడుతున్న స్పోర్ట్స్ యాక్టివిటీ బిల్డింగ్ మరియు కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాలు, కల్వర్టర్లు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల కొరత లేదని, ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా 10 కోట్లు మంజూరు చేశారని ఆ విషయాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి పనులు ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతి కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దాని తక్షణ మరమ్మతులు చేపట్టి నూతన భవనం నిర్మించాలనే సంకల్పంతో పాటు మరి ఇక్కడ ఏ రకంగా తప్పుడుక కాలనీలో మన కళ్యాణ మండపం ఉందో, కళ్యాణ మండపం ఇక్కడ ఉన్నట్టయితే ఇక్కడ ఉన్న పదనీకం అందరూ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మరి స్థానికంగా మరి ఎస్ఆర్ నాయక్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు, వారి కార్యదర్శులు, వారి బృందమందరం కూడా వచ్చి దీన్ని అప్రోచ్ అయినప్పుడు తప్పకుండా చేద్దాం, దానికి సరైన సమయం వస్తువులు వచ్చినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పి మాట్లాడడం కూర్చోండి సార్ నిలబడితే అన్నప్పుడు మరి మరి అనుకున్నాం ఎట్టైనా ఈ యొక్క భవనానికి శంకుస్థాపన చేసుకుని దీన్ని కూడా భూమి పూజ మనం చేసుకుందామని చెప్పడం జరిగినము. అదృష్టము మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో ఒక సంకల్పంతో మా అందరికి ఎమ్మెల్యేలకు మీద అడిగినప్పుడు పెద్ద ఎత్తున నిధులు అవసరం పడుతుంది, ఇక చాలా మట్టికి చాలా నిధుల కొరత ఉన్నది మాకు. మా పర్సనల్ గా అన్నప్పుడు మీరు మొన్న మీరు చూశారు మేడ్చల్లో మరి ఒక కలెక్టరేట్ కార్యాలయం ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి 10-10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో నుండి మీకు అందుకే అఫీషియల్ గా అప్పుడే అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్నాం కానీ మనకు జియో సిద్ధ చెప్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు 10 లక్షల రూపాయలతో ఈ భవనం మనం పూర్తి చేసుకోబోతున్నా. ఈ యొక్క కళ్యాణ మండపం కూడా 25 లక్షల రూపాయలతోనే మొదటిగా మనం పనిగా ప్రారంభోత్సవం చేసుకోబోతున్నందుకు కూడా అందరికీ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. చూడండి ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలందరినీ కూడా చక్కగా ఆ కళ్యాణ మండపం ఉపయోగపడుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అయితే దాంతో పాటు మనకి ఇప్పుడు 2 అంశాలు ఇప్పుడు వచ్చినారు మన మహిళా సోదరి మనులు, మన సీనియర్ సిటిజన్స్. తప్పకుండా ఇది పూర్తయిన తర్వాత వారు కూడా మనము దీంట్లోనే పైన పసుపు వేసుకుందామా పక్కకి చేసుకుందామని ఆలోచన చేసి మనం కూడా తప్పకుండా చేద్దామని చెప్పి సందర్భంగా మైండ్ చేస్తాను. ఒకటి కూడా చేసుకుంటూ కూడా తప్పకుండా సమయం వచ్చిన నా సమయం ఆసానమైంది పని చేసుకోవడానికి కూడా. వాస్తవానికి కార్యక్రమాలన్నీ కూడా 2 సంవత్సరాల ముందే చేసేది ఉండే కానీ మీకు అందరూ తెలుసు కరోనా మూలన కొన్ని అడ్డంకులు వచ్చినాయి, కొన్ని నిధుల కొరత ఏర్పడ్డది. అప్పుడు అత్యవసరమైనటువంటి పనులే చేయండి తప్ప ఈ భవనాలని అన్నిటి కూడా వద్దని చెప్పి మరి మనకి ప్రభుత్వం నుండి సూచన ఉంది కాబట్టి కార్యక్రమాలు చేపట్టలేకపోయా. కానీ ఇప్పుడు మనకి ఆ సమస్య లేదు, తప్పకుండా మరి సంకల్పం